సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను అంజలి గారు. ఆన్ ట్యూస్డే మార్నింగ్ ఇంకా వీక్ ఇప్పుడే కదా బిగిన్ అయింది, అందుకోసం చెప్పి చాలాగా హాయిగా ఉన్నానండి. అంటే కంటిన్యూస్ జర్నీస్ అని చెప్పని విన్నాను మీరు ఊళ్ళో ఉండడం లేదు. అవునండి, నేను మా సంస్థను స్థాపించి 27 ఏళ్ళు అయింది. అవునండి. ఒక 4 ఏళ్ల క్రితం నేను ఆ సీఈఓ రోల్ని కొత్త సీఈఓని అపాయింట్ చేశాను అన్నమాట. ఓకే. ఆ తర్వాత అందరూ అనుకున్నారు మోహన్ రెడ్డి రిలాక్స్ అవటానికని సీఈఓ రోల్ వదిలిపెట్టేశాడని. కానీ మా ఆఫీస్లో కూడా ఇప్పుడు అందరూ అనుకోవటం ఏంటంటే అప్పటికన్నా ఇంకా బిజీగా ఉన్నాడని చెప్పి. కాకపోతే ఏంటంటే అండి, లైఫ్ అన్నది దిస్ ఆల్వేస్ ఏ డెఫినెటివ్ ఎండ్ టు ఇట్. సో ప్రతి మానవుడికి కొంత లైఫ్ అంటూ ఉంటుందన్నమాట. సో యాజ్ యు గెట్ ఓల్డర్ మనలో తాపత్రయం ఏం పెరుగుతుందంటే ఇంకేదో చేసి వెళ్ళిపోదామని చెప్పానమాట. దాంతో సొసైటీకి చేయాలని తాపత్రయం, చాలా ఇనిషియేటివ్స్ మీద పనిచేస్తూ ఉన్నానండి నేను. ఒకటి నాకు పెద్ద ప్యాషన్ లైఫ్లో ఎడ్యుకేషన్ అన్నమాట. ఎడ్యుకేషన్ విల్ మేక్ డిఫరెన్స్ బిట్వీన్ పీపుల్ అని చెప్పి, డిఫరెన్స్ బిట్వీన్ నేషన్స్ బేసికలీ. అండ్ స్పెషలీ ఐ థింక్ ది టైమ్స్ వి లివ్ అండి, ఎడ్యుకేషన్ విల్ బికమ్ ది బిగ్ డిఫరెన్షియేటర్ ఫర్ నేషన్స్ ఇట్ సెల్ఫ్. ఇట్స్ నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీస్ దట్ ఆర్ దేర్. మీరు హిస్టరీలో చూస్తే ఒకప్పుడు ఫ్యూడలిజము, ఫ్యాసిజము, కమ్యూనిజము, క్యాపిటలిజము ఇవన్నీ పూర్తిగా వెళ్ళిపోయాయి. ఇక మనకు మిగిలింది ఏంటంటే హూ విల్ హ్యావ్ మోర్ నాలెడ్జ్. దట్స్ ది కాంపిటీషన్ అన్నమాట బిట్వీన్ నేషన్స్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ నేషన్స్ కూడా దే ఆల్ బికమ్ గ్లోబలైజ్డ్ అండి. యాజ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ MIT సేస్, ఈ ది ఫిజికల్ బ్యారియర్స్ బిట్వీన్ నేషన్స్ ఆర్ లైక్ ఆల్మోస్ట్ లైన్స్ డ్రాన్ ఇన్ శాండ్ అంటాడనమాట. గాలి కొట్టినా కూడా లైన్స్ మారిపోతాయి. అంటే ఒక ప్రపంచమంతా ఒక ఊరైపోయింది. అటువంటి పరిస్థితుల్లో నాలెడ్జ్ ఉండాలి. మన దేశంలో అది పెద్ద ఛాలెంజ్ అండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడే మనం 100% స్కూల్ ఎడ్యుకేషన్లోకి వెళ్తా ఉన్నాం, వచ్చిపోయి ఆ ప్రాంతాల్లో ఉన్నాం. దట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ అస్. బట్ మీరు హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్లో చూసుకుంటే ఓన్లీ 26% ఆర్ 28% ఆఫ్ దెమ్ అండి విల్ గో టు హైయర్ ఎడ్యుకేషన్ అనమాట. క్లాస్ 10 లెవెల్లో 72% 74% డ్రాప్అవుట్ అయిపోతారు. ఆ డ్రాప్అవుట్ అయిన తర్వాత కూడా వాళ్ళకు ఒకటి ఎడ్యుకేషన్ ఉండదన్నమాట ఆ తర్వాత. కాకపోతే ఆ ఉన్న ఎడ్యుకేషన్తో వాళ్ళు ఏదో లైవ్లీహుడ్ సంపాదించుకోవాలి. ఆ లైవ్లీహుడ్ సంపాదించుకోవాలి అంటే వాళ్ళ స్కిల్స్ రావాలి, లేకపోతే వెరీ అనార్గనైజ్ సెక్టర్లోకి వెళ్ళిపోతారు అనమాట. ఎగ్జాక్ట్లీ. మా ఆఫీస్ ముందు ఒక కొత్త ఫ్లైఓవర్ నిర్మిస్తూ ఉన్నారు. నాకు విండోలను చూస్తే రోజు ఎలా ప్రోగ్రెస్ అవుతుందో కనిపిస్తుంది అనమాట. ఒక్కొక్క రోజు చూస్తే చాలా బాధాకరంగా ఉంటుంది, ఎందుకంటే చాలా మాన్యువల్ వర్క్ చేస్తూ ఇంకా ఒక సుత్తు పట్టుకొని ఆ కొంచెం అన్ఈవెన్ ఫ్లోర్ని కొడతా ఉంటారన్నమాట ఆడవాళ్ళు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు వాళ్ళు, చిన్న చిన్న పిల్లలు చుట్టూ పరిగెత్తుంటారు. అంటే చదువుకోకుండా స్కూల్కి వెళ్లకుండా వీళ్ళు పాపం వాళ్ళు మదర్స్ వచ్చారు కాబట్టి వాళ్ళతో పాటు వస్తారనమాట. ఆ ఏరియాలో కొంత మనకేనండి, ఇఫ్ యూ కెన్ మేక్ ష్యూర్ దట్ ఎడ్యుకేషన్ బికమ్స్ బర్త్ రైట్ ఫర్ ఎవ్రీబడి, దట్ టు జస్ట్ నాట్ గోయింగ్ అప్ టు క్లాస్ 10, గోయింగ్ ఫర్దర్ డౌన్. అండ్ ద సెకండ్ వన్ ఈస్ మేకింగ్ ష్యూర్ దట్ వీ గెట్ స్కిల్స్ ఇన్ టు పీపుల్. ఈ 10th క్లాస్ లోపల వాళ్ళకి చాలా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లోకి వెళ్ళిపోతారనమాట. కన్స్ట్రక్షన్ అయితేనేమి, లేకపోతే రిటైల్ ట్రేడ్లో కూడా, హాస్పిటాలిటీ అండి. పాపం వాళ్ళకి నేర్పిస్తే ఇంకా బాగా జరుగుతుంది. వాళ్ళకేంటి, నేర్పించడం వల్ల ఇంకా స్కిల్లింగ్ జరగడం వల్ల వాళ్ళు ప్రొడక్టివ్ అవుతారు, మంచి జాబ్స్లోకి వెళ్తారు, బాగా ఎంజాయ్ చేసుకుంటారు. దాంతో యు లుక్ ఎట్ ది ఇంపాక్ట్ అండి, ది ఎకానమీస్ విల్ ఇంప్రూవ్, ద లైఫ్ స్టైల్ ఆఫ్ పీపుల్ విల్ ఇంప్రూవ్. అంటే ఇలాంటివన్నీ చూసేనా మీరు కొన్ని స్కూల్స్ని అడాప్ట్ చేసుకోవడం, కొంతమంది పిల్లల్ని మీరు చదివించడం అది జరుగుతుంది? అవునండి. దానికి ఇంకా ఒక చాలా ముఖ్య కారణం ఉందండి, చాలా మంచి కారణం ఉంది, చాలా గ్రాటిఫైయింగ్ ఉంటుంది మేము చేసిన పని. దాంట్లో ఒక 10 ఏళ్ల క్రితం మా కంపెనీ కాస్త వృద్ధిలోకి వచ్చిన తర్వాత నా వాల్యూస్లో ఉండి ఈ కంపెనీలు వృద్ధిలోకి రావాలి, కంపెనీలు సస్టైన్ అవ్వాలంటే 4 ముఖ్య స్టేక్ హోల్డర్స్ ఉంటారన్నమాట. ఈ 4లో 3 ఏమో చాలా ఆబ్వియస్ అండి. ఒకరెవరంటే కస్టమరు,
కస్టమర్ వర్క్ ఇస్తేనే కదా మనం రోజు పనిచేసి అతను బిల్ చేస్తే అతను మనకు డబ్బిస్తాడు. రెండోది మన ఎంప్లాయీస్ అనమాట, మేము అసోసియేట్స్ అంటాం మా కంపెనీలో. వాళ్ళు పనిచేస్తేనే పని అవుతుంది, అప్పుడే బిల్లింగ్ జరుగుతుంది, అది కూడా ఆబ్వియస్ ఆ సెకండ్ స్టేక్ హోల్డర్. మూడోదేమో ఈ పని ఇదంతా చేయటానికి మనకు డబ్బు కావాలి, ఒక ఇన్వెస్టర్ అంటూ ఉంటాడు. సో వీళ్ళు ముగ్గురు, కస్టమరు, ఎంప్లాయీ, ఇన్వెస్టరు, ముగ్గురు ఇంపార్టెంట్ కనిపిస్తారు బాగా. కానీ ఆ తర్వాత మనం కనిపించకుండా మనకు సహాయం చేసి మన కంపెనీలు వృద్ధిలోకి తీసుకొచ్చే వాళ్ళు సొసైటీ అనండి. నేను చెప్తానన్నమాట, నాకు స్కూల్ ఫీజు ఒకప్పుడు అంటే వచ్చిపోయి ఒక 50 ఏళ్ళు అయింది అనుకోని, 50 ఏళ్ళ పైన 12 రూపాయలు కట్టేవాళ్ళు సంవత్సరానికి. 12 రూపాయలు సంవత్సరానికి నేను చెప్పేది, రూపాయి పడేది అనమాట. అంటే నా స్కూల్ ఫీజు మా పేరెంట్స్ కూడా కట్టలేదు. నాకు స్కూల్ ఎడ్యుకేషన్ ఎవరు చెప్పించారంటే సొసైటీ చెప్పించింది. సొసైటీ సబ్సిడైజ్ చేసి గవర్నమెంట్కి ట్యాక్స్లు కట్టడం వల్ల వాళ్ళు స్కూల్స్ పెట్టి ఆ గవర్నమెంట్ స్కూల్లో మనకు చదువు చెప్పేవాళ్ళు. దాని మూలంగా వృద్ధిలోకి వచ్చాం మనం. ఇప్పుడు దేర్ ఫార్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు పే బ్యాక్ టు దెమ్ అనమాట. అందుకోసం సొసైటీ గురించి ఆలోచించడం మొదలుపెట్టాం. మొదలుపెట్టి ఈ చాలా దూరం వెళ్ళక్కర్లేదండి, మా హైదరాబాద్లో ఉన్న ఫెసిలిటీస్ 2-4 ఉన్నాయి మాకు ఇప్పుడు డెవలప్మెంట్ సెంటర్స్. 4 ఈ గచ్చిబౌలి ఏరియాస్లో ఉంటాయి అనమాట. ఇక మాదాపూర్లో ఒకటిను మన మానికొండలో ఒకటి ఉంటుందన్నమాట. ఈ చుట్టుపక్కల ఉన్న స్కూల్స్కి వెళ్ళాం, చూస్తే ఒకటి చాలా షాకింగ్గా కనిపించిందండి. ఏంటంటే ఈ స్కూళ్ళలో క్లాసుల్లో 10% 15% కన్నా గర్ల్ చైల్డ్ ఉండేవాళ్ళు కాదు, అమ్మాయిలు కనిపించేవాళ్ళు కాదు క్లాసుల్లో. మీరు అడాప్ట్ చేసుకున్న తర్వాత 50% అబౌవ్ అమ్మాయిలు జాయిన్ అయ్యారని చెప్పని విన్నానండి. 54% అండి. అందులో ఇప్పుడు మా దగ్గర 26 స్కూల్స్ ఉన్నాయండి. మాక్సిమం ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఓకే. కొన్ని ఒక 2 స్కూల్స్ ఏమో ఆంధ్రాలో ఉన్నాయి, 2 స్కూల్ కర్ణాటకలో ఉన్నాయి, 1 స్కూలు ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఉందన్నమాట. ఈ అన్ని స్కూల్లో చూస్తే అండి, ఒక 10% 15% నుంచి 54% దాకా తీసుకురాగలిగాం. దట్స్ అ వెరీ గ్రాటిఫైయింగ్ పార్ట్ ఆఫ్ సొసైటీ, గ్రాటిఫైయింగ్ పార్ట్ ఆఫ్ స్టోరీ. అండ్ సర్టన్లీ ఐ థింక్ దీస్ ఇంటర్వెన్షన్స్ ఆర్ సంథింగ్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి ఫర్ ది కార్పొరేట్ టు ఆల్సో హ్యాండిల్. అందుకోసం దాని మీద ఫోకస్ చేస్తున్నాను. అంటే గవర్నమెంట్ స్కూల్స్ నే మీరు అడాప్ట్ చేసుకున్నారు సార్, లేదంటే ప్రైవేట్ లోవర్ గ్రేడ్ లో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ కూడా అడాప్ట్ చేస్తారు? లేదండి, గవర్నమెంట్ స్కూల్స్ అండి ఇవన్నీ. గవర్నమెంట్ స్కూల్స్ బిలో ది పావర్టీ లైన్, ఇవన్నీ చాలా వరకు అండి ఈ బిలో ది పావర్టీ లైన్ వాళ్ళ కోసం అంటూ గవర్నమెంట్స్ క్రియేట్ చేశారనమాట. ఇవి కొత్త స్కూల్స్ కూడా కాదు, పాత స్కూల్సే. కాకపోతే సరిగ్గా రన్ చేయలేదు వీటిని. మేము తీసుకొని ఈరోజు చాలా సంతోషంగా చెప్తాను అందరికీ, నా స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ లాగా ఉన్నాయి, అంత చక్కగా చేసాము. ఉత్తీర్ణత శాతం కూడా చాలా బాగుందని చెప్పి విన్నాను సార్. ఉత్తీర్ణత శాతం పెరిగిందండి. తర్వాత ఇంకోటి ఏంటంటే డ్రాప్అవుట్స్ ఎక్కువ ఉండేవండి, ప్రతి సంవత్సరం వెళ్ళిపోవటం అనమాట, ఒక క్లాస్ చదివేసేసి వెళ్ళిపోవటం. అది బాగా తగ్గిపోయిందండి ఆ డ్రాప్అవుట్స్ కూడా. అమ్మాయిలు మా క్లాసుల్లో పెరిగిపోయారు, మా స్కూల్లో పెరిగిపోయారు, పర్సంటేజ్ పాసెస్ పెరిగిపోయాయి. ఆ తర్వాత ఏమో మూడోది డ్రాప్అవుట్స్ తగ్గిపోయాయి అనమాట. అంటే డ్రాప్అవుట్స్ తగ్గిపోవడానికి మిమ్మల్ని అబ్జెక్ట్ చేస్తున్నాను, వెరీ సార్. పర్లేదు. అంటే డ్రాప్అవుట్స్ తగ్గిపోవడానికి అంటే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడం కానీ, లేకపోతే ఈ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం లాంటివి కానీ చేస్తున్నారా సార్? చేస్తున్నామండి. చాలా విచిత్రంగా ఉంటుంది ప్రపంచం, మనకు తెలియని ప్రపంచం ఇదంతా. మీరు ఒకటి గమనిస్తే ఏమవుతుందంటే, పాపం ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే వీళ్ళంతా అండి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ దెమ్ లేబర్ చేస్తారనమాట, డైలీ వేజెస్ కింద వెళ్తారు వాళ్ళు పిల్లలు అనమాట. సో మనకు పెద్ద అర్థం కాదు అది చూస్తే తప్ప. కానీ పాప ఈ పిల్లలకి ఏంటంటే, వాళ్ళ తల్లులు ఇంకా ముందు పొద్దున్నే లేచి వీళ్ళకి వంట చేసి పెడితే కానీ అప్పుడు ఈ లంచ్ బాక్స్ తీసుకుని స్కూల్కి వెళ్ళేవాడు పిల్లవాడు. సో అది ఒక పెద్ద బాదరేషను వీళ్ళని తయారు చేయాలి స్కూల్కి తీసుకెళ్ళటం. ఆల్టర్నేటివ్ ఏంటి, చాలా సింపుల్ ఆల్టర్నేటివ్, నాతో పాటు పనికి తీసుకెళ్తే నేను ఒక గమేలో పట్టుకుంటే వీడికి ఒక చిన్న గమేలో ఇచ్చేసేస్తే నాతో పాటు మట్టేసేస్తాడు. మధ్యాహ్నం వాడు పోయినవి ఏంటంటే, నేనేదో ఆ 10 రూపాయలు పక్కనున్న చిన్న బండి మీద కొనుక్కుంటాను, 5 రూపాయలు అవైలబుల్ ఉంది అవును, ఇంకొక 5 రూపాయలు ఇస్తే వీడికి కూడా వచ్చేస్తుంది, నేను పొద్దున్న లేచి చేయాలి. సో
దానికి ఇంటర్వెన్షన్ ఏం చేసామంటే అండి, మేము ఈవెన్ బిఫోర్ ది గవర్నమెంట్ స్టార్టెడ్ మిడ్ డే మీల్ స్కీమ్ చేసామండి. ఓకే. సో వీ హ్యాడ్ ఒరిజినల్లీ వీ హ్యాడ్ ద మిడ్ డే మీల్ స్కీమ్ 10 స్కూల్స్ ఆఫ్ ఆర్స్. సో దాంతో ఏమైందండి, ది యాక్చువల్లీ ది ఓవర్ హెడ్ ఆన్ ది మదర్ ఈజ్ నాట్ దేర్. ట్రూ. అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ చేయాల్సిన పని ఇంటర్వెన్షన్ చేసాము సార్. గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు, త్రాక్ చేశారు, చాలా చక్కగా చేస్తున్నారు ఇప్పుడు. ఆ మిడ్ డే మీల్ స్కీమ్ విత్డ్రా చేసాము మేము చేసి, కానీ దాంతో దాన్ని ఏం చేసామంటే అదే డబ్బుతో సప్లిమెంటరీ ఫుడ్ అని స్టార్ట్ చేసాం అనమాట. ఇప్పుడు మా పిల్లలకి ఆల్టర్నేటివ్ డే, మా పిల్లలని చెప్తాను నేను, సో వాళ్ళకి ఏమో ఎగ్ ఇస్తాము, ఒకరోజు ఏమో ఆల్టర్నేటివ్ డేస్ విటమిన్స్ ట్యాబ్లెట్స్ ఇస్తాము. సో అందుకోసం అండి మదర్స్కి ప్రెషర్ తగ్గిపోయింది, దాని మూలంగా స్కూల్కి పంపిస్తారు. పాపము ఈ పిల్లలు వచ్చి ఒకటే గొడవ చేసేవాళ్ళు తల్లులతో, అక్కడ బాత్రూమ్ లేదు, బాత్రూమ్ లేకపోతే ఎందుకు పంపిస్తున్నావు నన్నని. సో నేను వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి బాత్రూమ్ లేకున్నా కూడా పర్వాలేదని చెప్పలేదు కదా, మనం ఏం చేసాము బాత్రూమ్లు కట్టించాము. బాత్రూమ్లు కట్టిస్తే బాత్రూమ్ నుంచి ట్యాప్లు దొంగతనం చేస్తున్నారు, ట్యాప్లు దొంగతనం చేస్తున్నారు, కాంపౌండ్ వాళ్ళు కట్టించాము, కాంపౌండ్ వాళ్ళతో పాటు మా సెక్యూరిటీ గార్డ్స్ పెట్టాము. సో దాంతో ఏమిటి, ఇప్పుడు బాత్రూమ్లో వాటర్ ఉంటా ఉంది, చాలా చక్కగా హైజీన్ హెల్త్ గురించి కూడా మన అమ్మాయిలు చూసుకుంటున్నారు. లేకపోతే వాళ్ళు తప్పు కాదు కదా పాపం, ట్యాప్ లేకపోతే ఏం చేస్తారు, ఎలా వెళ్తారు, ఎంత బ్యాడ్గా ఉండేవో చెప్పనక్కర్లేదు మీ బాత్రూమ్లు. సో ఇటువంటి ఇంటర్వెన్షన్స్ అండి, పిల్ల తల్లులు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడటం కాదు, మా వాలంటీర్స్ వెళ్ళి మాట్లాడతారు. గ్రాస్ రూట్ లెవెల్ నుంచి మీరు చేసుకుంటూ వచ్చారు. చేసుకుంటూ వచ్చారు. కానీ నాకు నేను ఎప్పుడు చెప్పేది ఒకటే అండి, ఈ మార్పు రావాలంటే సిస్టమ్ని మార్చాలి, రూట్ కాజ్ ఎక్కడా అని చూడాలన్నమాట. మేమెందుకు ఈ అమ్మాయిల సంగతిలో చెప్తాను నేను, మాకు మా బిజినెస్లో ఉండి ఏదన్నా తప్పు జరిగిన తప్పుని ఎస్కేప్ అంటాం అనమాట, కస్టమర్ కంప్లైంట్ చేస్తే ఎస్కేప్ అంటాం. ఆ ఎస్కేప్ జరిగితే వెళ్ళి 6 సార్లు వై 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 అని అడుగుతాం, ఎందుకు జరిగింది ఇది, వాట్ ఈస్ ద రీజన్. సో ఆ వైన్ దాన్నే ఇంకా కాస్త మేనేజ్మెంట్ జార్గన్లో వాడాలంటే RRCA అంటారు, రిలెంట్రస్ రూట్ కాజ్ అనాలిసిస్ అని. ఓకే. సో ఈ అమ్మాయిని స్కూల్లో లేకపోవటం ఎందుకు వై 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 అని 6 సార్లు అడిగాం, అదే చేసాము, రిలెంట్రస్ రూట్ కాజ్ అనాలిసిస్ చేసాము. చేస్తే దానికి ఆన్సర్ ఏంటి అంటే, ట్యాప్స్ దొంగతనం చేశారు, బాత్రూంలో వాటర్ లేదు, బాత్రూమ్ అన్యూజబుల్ అయిపోయాయి. సో మన అమ్మాయికి ప్రైవసీ అని తెలిస్తే 6 ఏళ్ళకి 7 ఏళ్ళకి ఇల్లు దగ్గర ఉంటే తప్ప ఒకటే చాయిస్ ఉండేది, అదేంటి అంటే స్కూల్కి వెళ్ళటం మానేయటం. సో దేర్ ఫోర్ వాట్ ది ఇంటర్వెన్షన్ దట్ వీ డిడ్ దేర్ ఫోర్ వాస్ టు సే నో, హౌ డు వీ గెట్ బ్యాక్ ద ట్యాప్స్ ఇన్ ది క్లాస్ ది బాత్రూమ్స్. If you get the taps, how do we make sure that they don't get stolen? So therefore, put a compound wall, put our security, my security guards, and 26 school lo my security guards untaru, iddaru untaru. Okay. Two shifts chestaru anamata, 12 hours 12 hours. Dantho taps ekkadi potaledandi. Okay. Needlu untnai, ammayalu chakka chadukuntunnaru, chaala santosham. Chaala santoshanga undi sir, endukante mee laanti vaallu inka enno ento mandi ila ganaka aalochisthe government schools badugutai. ఎంతోమంది జీవితాలు అంటే ఇలా కూలి పనికి వెళ్లకుండా కనీసం 10th క్లాస్ వరకు లేదా ఇంటర్మీడియట్ వరకు అన్న చదువుకోగలిగే అవకాశం ఉంటుంది. అట్స్ రియలీ చాలా అప్రిషియేట్ చేయాల్సింది, సంతోషపడాల్సిన విషయం, చాలా బాగుంది. నాకు మీరు బాగా నచ్చేశారు, మీ అరుపులు తప్ప గారన్నాక చిల్లు మనిషి అన్నాక లోపాలు ఉండవా, అన్నపత్రం వేసు కవర్ చేసేయాలంటే. ఒకసారి ఒక పర్సన్ కలిసిన తర్వాత తనే రైట్ పర్సన్ అని ఎలా డిసైడ్ చేసుకుంటారు అసలు? మీరు గోంగూర ఎండబెట్టి వేయిస్తారా, తాలింపులో వేయిస్తారా? గోంగూర గోలేంట్రా,